బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో పోలింగ్ అలర్లను దృష్టి పెట్టుకుని కౌంటింగ్ కు భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించాయి. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా పకడ్బందీగా కాటన్ సర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. రిటర్నింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేయాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, కడప ఎక్కడెక్కడైతే పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగాయో ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. కౌంటింగ్ రోజున హింస జరిగే అవకాశం ఉందని అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత అలర్ట్ అయింది. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, ఏపీలో పోలింగ్ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ కు భారీగా ఏర్పాట్లు చేసింది ఈసీ. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎల్లుండి ఓట్ల కౌంటింగ్కు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇప్పటికప్పుడు అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయాయి. అయితే ఈరోజు మరొకసారి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు అలాగే ఎస్పీలు, సిపిలతోటి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కౌంటింగ్ ఏర్పాట్ల మీద దిశానిర్దేశం కూడా చేశారు. అసలు కౌంటింగ్ ఎప్పుడు ప్రారంభించాలి, కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అలాగే పార్టీ అభ్యర్థులు, ఏజెంట్ల విషయంలో ఏ రకంగా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నిబంధనల మేరకు, ఎందుకంటే నిన్నటి వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు సంబంధించి కొద్దిగా గందరగోళం ఉంది. అయితే నిన్న సాయంత్రం హైకోర్టులో దీనికి సంబంధించి కూడా స్పష్టత రావడంతో గతంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దాని ప్రకారమే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విషయంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. మరోవైపు రేపు మధ్యాహ్నం నుంచి అంటే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా చాలా జిల్లాల్లో సంబంధిత ఆర్వోల వద్ద మాత్రమే పోస్టల్ బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. ఆ బాక్సులన్నింటినీ కూడా రేపు ఉదయం నుంచి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూముల్లో, ఆర్వోగా దగ్గర ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల్లో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ కూడా బయటకు తీసి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూములకు, కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా తరలిస్తారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లోని 350 కౌంటింగ్ సెంటర్లు, ఈవీఎం కౌంటింగ్ల కోసం 350, అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం 25 హాల్లు, మొత్తం 375 హాల్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే గతంలో పోలింగ్ తర్వాత నెలకొన్నటువంటి హింసాత్మక ఘటనలు దృష్టిలో పెట్టుకుని ఈసారి పకడ్బందీగా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చాలా క్లిష్టంగా ఉండడము, ఫలితాలు కూడా చాలా టైట్గా ఉండడంతో మరింతగా భావోద్వేగాలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా ఎదుర్కొనే విధంగా కూడా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచించారు చేశారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైనా కానీ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడినట్లయితే, అటువంటి ఏజెంట్లను కానీ ఇతరులు ఎవరైనా కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి, వెంటనే కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా బయటికి పంపించేయాలని చెప్పేసి కూడా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్దకు కేంద్ర బలగాలు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. రేపు ఉదయానికల్లా కౌంటింగ్ కేంద్రాల వద్దకు భారీ స్థాయిలో భారీ భద్రతా ఏర్పాట్లుగా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి భారీ స్థాయిలో కేంద్ర బలగాలు కూడా చేరుకున్నాయి. ఒక్కో జిల్లాకు సంబంధించి 2500 నుంచి 3000 వరకు కూడా అటు కేంద్ర బలగాలు కానీ స్థానిక పోలీసు యంత్రాంగం కానీ 3000 మంది వరకు కూడా అంటే జిల్లా కౌంటింగ్ కేంద్రాలతో పాటుగా సునిశ్చితమైనటువంటి ప్రాంతాలు, కొన్ని సెన్సిటివ్ నియోజకవర్గాలు ఉన్నాయి, అటువంటి నియోజకవర్గాల్లో కూడా ముందు జాగ్రత్తగానే పోలీసు బలగాలను కూడా మోహరిస్తున్నారు. అలాగే సెన్సిటివ్ ప్రాంతాల్లో డ్రోన్లతో కూడా నిఘా పెడుతున్నారు. ఎక్కడైనా ఏదైనా ఇరుకైనటువంటి ప్రాంతాల్లో, సందుల్లో కానీ ఎవరైనా అల్లర్లకు పాల్పడాలని ప్లాన్ చేసుకుంటే ఉంటే వాడందరినీ కూడా డ్రోన్ల ద్వారా పసిగట్టి ముందస్తుగానే వారిని కట్టడి చేసే విధంగా కూడా డ్రోన్ల ద్వారా కూడా నిఘా పెడుతున్నారు. ప్రధానంగా ఇటీవల పోలింగ్ తర్వాత హింస నెలకొన్నటువంటి పల్నాడు కానీ, తాడిపత్రి, అలాగే తిరుపతి జిల్లాలో అటువంటి సున్నితమైనటువంటి ప్రాంతాల్లో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటుగా రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాలను సెన్సిటివ్ ప్రాంతాలను కూడా గుర్తించారు. అటువంటి జాతర భారీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా చాలా పకడ్బందీగా
అయితే కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ నిర్దేశిత సమయంలో ఆలస్యం కాకుండా ఖచ్చితమైనటువంటి ఫలితాలను అందించే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలి. కౌంటింగ్ హాల్ వద్ద దానికి సంబంధించినటువంటి ఇంటర్నెట్ సిస్టమ్ కానీ, కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లు, మైక్రో అబ్జర్వర్లు ఎప్పటికప్పుడు ఈ ఫలితాలను ఖచ్చితంగా అందజేసే విధంగా కూడా తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ఆల్రెడీ కౌంటింగ్ సంబంధించి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకోవాలన్నారు. రేపు పోస్టల్ బ్యాలెట్లు ఆరో కేంద్రాల వద్ద ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లు కూడా కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తోటి ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 8:30 నుంచి ఈవీఎంల కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. రాత్రి 8 లేదా 9 గంటలకల్లా కూడా మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా కూడా అన్ని జిల్లాల అధికారులు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి, అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.